తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఇదే చర్చ. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకంపనలు పుట్టిస్తోంది. నిన్న స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం స్పందించారు. మంత్రులందరూ కూడా దీని మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలని చెప్పన్నారు. సో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటే దాని అర్థం సనాతన ధర్మం ఫాలో అవుతున్న వాళ్ళందరినీ నిర్మూలించాలని తన ఉద్దేశం కాదు. దాన్ని వక్రీకరించారు. అలా అయితే కాంగ్రెస్ ముక్త భారత్ అంటున్నటువంటి ప్రధాని కాంగ్రెస్ వాదులను అందరినీ కూడా నిర్మూలించమని అర్థమా? పెడర్థాలు తీయొద్దు అనేది ఉదయనిధి స్టాలిన్ యొక్క స్టేట్మెంట్. సో తమిళనాడులో పరియార్ రామస్వామి నాయకర్ ద్రవిడ ఉద్యమాల నుంచి మూలాలు ఉన్నటువంటి ఆ పార్టీ చేసిన స్టేట్మెంట్ చాలా చిన్నదని, చాలా సౌమ్యంగా మాట్లాడాడని, ఇంకా ఎక్కువగా మాట్లాడాలని డిఎంకేకి సంబంధించిన నాయకులందరూ కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో తమిళనాడులో ఓట్ల పోలరైజేషన్ కోసం డిఎంకే స్టాండ్ అయి ఉండొచ్చు. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హిందూ పోలరైజేషన్ కోసం బీజేపీ స్టాండ్ అయి ఉండొచ్చు. కానీ అనవసరమైన ఉద్రిక్త పరిస్థితులు మాత్రం చెలరేగుతున్నాయి. సో స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ స్టేట్మెంట్కి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు నారిని వెంకట సుబ్బయ్య గారు, ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం అధ్యక్షులు. అదేవిధంగా డాక్టర్ కదిరి కృష్ణ గారు టెలిఫోన్ లైన్లో కానీ జూమ్లో కానీ అందుబాటులోకి వస్తారు, సామాజిక కార్యకర్త. లలిత్ కుమార్ హిందూ జనశక్తి నుంచి, బంగారయ్య శర్మ గారు హైదరాబాద్ స్టూడియో నుంచి వస్తారు. అందరికీ నమస్కారం. ముందుగా లలిత్ సార్, ఉదయనిధి స్టాలిన్ స్టేట్మెంట్ గురించి ఏమంటారు? దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ స్టేట్మెంట్ విషయంలో క్లియర్గా అర్థమవుతుందండి, అది పొలిటికల్ ఫ్రస్ట్రేషన్లోంచి వచ్చిన స్టేట్మెంట్ అనే విషయం అర్థమవుతుంది. కాకపోతే ఏదైతే వాళ్ళు వ్యతిరేకిస్తున్నామో, మేము విభేదిస్తున్నామని చెప్తున్న పార్టీ ఉందో, ఆ పార్టీకి ఇంత విపరీతమైన మేలు చేయడం కోసం ఆయన ఎందుకు అంత ఆత్రం పడ్డాడో నాకు తెలియదు. కానీ ఆ రాజకీయ ప్రయత్నంలో సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళని తీవ్రంగా అవమానపరచు అనేది క్లియర్. కానీ ఇక్కడ మాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ దేశంలో చాలామంది కనపడుతుంటారు, వాళ్ళు మాట మాట్లాడితే మేము రాజ్యాంగం ప్రకారమే తింటాము, రాజ్యాంగం ప్రకారమే వెళ్తామని చెప్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఈరోజు ఇంత రాజ్యాంగ విరుద్ధమైన స్టేట్మెంట్ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడితే కనీసం స్పందించకపోగా సమర్థిస్తున్నాం అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజున భారతదేశంలో ఆర్టికల్ 25 అనేది ఒకటి ఉంది, మత స్వాతంత్రపు హక్కు అంటారు దాన్ని. ఆ మత స్వాతంత్రపు హక్కు నీకు నచ్చిన మతాన్ని పాటించవచ్చు అనే హక్కు అందరికీ ఇచ్చింది. కానీ నీకు నచ్చినంత మాత్రాన ఈ మతాన్ని నాశనం చేసేస్తాను, లేకపోతే ఈ మతాన్ని మేము నిర్మూలించేస్తామని చెప్పే హక్కు ఏ రాజ్యాంగం ఇవ్వల. మరి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన వ్యక్తి, మంత్రిగా ఉంటున్న వ్యక్తి అంత దౌర్భాగ్యపు స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడు? దీనికి ఫస్ట్ డిఎంకే పార్టీ చెప్పాలి, లేకపోతే ఈ డిఎంకే పార్టీని మోస్తున్న ఐఎన్డిఏఏ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి సభ్యులు చెప్పాలి, నిజంగా వీళ్ళ వ్యతిరేకత భారతీయ జనతా పార్టీ మీద ఉందా, లేకపోతే యావత్ హిందుత్వం మీదే ఉందా? ఒకవేళ నిజంగా హిందుత్వం మీదే వీళ్ళ వ్యతిరేకత అనుకుందాం, వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే కారణాలు చెప్పేసి ఈ కారణంగా మేము హిందుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం అనకూడదు. ఆ కారణాలు వాళ్ళు చెప్తున్నవి కరెక్టా కాదా అనేది హిందుత్వ పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చుని చర్చించి, ఇదిగో మీరు చర్చలో మీ సమాధానం చెప్పడానికి ఫెయిల్ అయ్యారు, ఇదిగో సనాతన ధర్మం నిజంగానే ఈ అన్ని కొట్టేయాల్సినవి అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయాలి. ఈరోజు వాళ్ళు అంటున్నారు సనాతన ధర్మంలో అసమానతలు ఉన్నాయి అది ఇదని చెప్పేసి. అసమానతలు అంటే వాళ్ళ దృష్టిలో ఏంటండి? అసలు సనాతన ధర్మ గ్రంథాల్లో ఎక్కడైనా సరే ఈ కులపోళ్ళని తక్కువగా చేయాలి, లేకపోతే ఈ కులపోళ్ళు ఈ పనే చేయాలి అని గ్రంథాలు మొత్తం మీద తిరగేసి చూపించమంటే ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. కానీ వీళ్ళు చదివిన ఏవైతే పీడిఎఫ్లు ఉంటాయో, లేకపోతే ఈ టూల్ కిట్ గ్యాంగ్ ఎవడైతే టిక్ పెట్టి ఇచ్చిన పుస్తకాలు ఉంటాయో వాటిని చదువుకుని ఇదే సనాతన ధర్మం అని వాళ్ళు ఫిక్స్ అయిపోతే ఎవడేం చేయలేడు. కానీ ఇక్కడ బాధ్యత గల పదవిలో ఉంటూ వాళ్ళు ఈ మాటలు మాట్లాడితే 100% మేము ఖండిస్తున్నాము. ఉదయనిధి స్టాలిన్ స్టేట్మెంట్ గురించి, తర్వాత వచ్చిన ప్రతిస్పందన గురించి. వినిపిస్తుందండి, చెప్పండి సుబ్బయ్య గారు. ముందుగా మనం ఒకటి నిర్ణయించుకోవాలి, ఏమిటి ఆ ఉదయనిధి గారు ఏదైతే నిర్మూలించారో సనాతన ధర్మం అంటే ఏమిటి? ఏమిటి సనాతన ధర్మం? ఆయన దేన్ని కాదన్నాడు, వీళ్ళు ఏది అవునంటున్నారు అనేది నిర్ణయించకుండా ఊరిక ఆయన మీద దాడి చేయటం ఇది చేయటం అనేది కరెక్ట్ కాదు కదా? ఆ సనాతన ధర్మం అంటే ఏమిటి చెప్పండి, వింటాం సార్. మీకేదో ఒక అభిప్రాయం ఉండబట్టే కదా దాన్ని నిర్మూలించాలని చెప్పారు, ఫస్ట్ ఆ అభిప్రాయం చెప్పండి. మీకు తెలియదా అంటే చెప్పండి, మీకు తెలియదని ఒప్పుకుంటే నేను చెప్తాను సార్ ఖచ్చితంగా. వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు,
ధర్మశాస్త్రంలో ఏదైతే ఉన్నదో దాన్ని ఈరోజు అందరూ సమర్థిస్తూ ఉన్నారు కొంతమంది. మరి ఆ సనాతన ధర్మం అనేది వాటిలో చెప్పుకున్న దాన్ని ఈ రోజు మేము అంగీకరించము అనేదాన్ని ఆయన అన్నాడని అనుకుంటున్నా. మీరు అనుకోవటం కాదండి, ఫస్ట్ సనాతన ధర్మం అంటే ఏంటో చెప్తాను కాదండి. సనాతన ధర్మం అంటే ఏంటో చెప్ తెలుసుకోవాలన్నారు కదా, బహుశా అది చెప్తే తెలుసుకుంటా, దాని తర్వాత మిగతా డిస్కషన్ అదే కదా. వేదాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాల్లో ఉన్నటువంటి ధర్మం ఏదైతే ఉందో దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను అనేది ఉదయనిధి వ్యతిరేకించవచ్చు, నిర్ద్వందంగా వ్యతిరేకించవచ్చు. ఆ స్వేచ్ఛ పూర్తిగా ఉంది ఉదయనిధికి కావచ్చు, భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉంది. నిర్మూలించాలి అనటానికి వాళ్ళ దగ్గర ఉన్న సహేతుకమైన కారణాలు ఏమిటి దాన్ని అడుగుతున్నాం. అదే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ద్రవిడ ఉద్యమం పెరియార్ రామస్వామి నాయకర్ నుంచి మూలాల నుంచి వచ్చిన పుట్టిన పార్టీ ద్రవిడ పార్టీ. వాళ్ళు ముందు నుంచి చెప్తుంది అదే సనాతన ధర్మం పేరిట కులాలని అంటరానితనాన్ని బ్రాహ్మణాధిపత్యాన్ని, బ్రాహ్మణ భావజాలం అంటే బ్రాహ్మణ కులం కాదు, బ్రాహ్మణ కులమనే కాదు. ఎందుకంటే మీరు గమనించండి ఒక నిమిషం కాదు కాదు, ఆంధ్రప్రదేశ్లో నాస్తికోద్యమ నాయకులు ఎవరు? ఘోర. ఓకే, ఘోర బ్రాహ్మణులే, కానీ ఆయన నాస్తికోద్యమం చేపట్టారు. అలాగని ఆస్తికంగా మహాత్మా గాంధీ ఆశ్రమంలో, శబరిమతి ఆశ్రమంలో మహాత్మా గాంధీ శిష్యులుగా ఘోర పనిచేశారు. వారిద్దరికి ఆస్తికత్వం నాస్తికత్వంలో విభేదాలు ఉండొచ్చు, కానీ ఒకరినొకరు కొట్టుకు చచ్చిపోలే. ప్రాబ్లం గాంధీ గారి కింద పనిచేశారు ఘోర గారు, ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమాలు చేపట్టారు. మేము ఒక విషయం వితంతు పునర్వివాహ చట్టాలకు సంబంధించి నేను ఎందుకు అంటున్నానంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా, అసలు బ్రాహ్మణ భావజాలం అంటే ఏంటి అనేది కూడా నేను చెప్తాను. అదే కులాలకు సంబంధించి అసలు పొరపాటు, పూర్తిగా దాని గురించి మాట్లాడకూడదు అట్లాంటి ఆలోచనే కరెక్ట్ కాదు. ఈ రోజు నా సనాతన ధర్మం విషయంలో తీసుకుందాం, ఇక్కడ నాస్తికులుగా నారాయణ సుబ్బయ్య గారు ఉన్నారు, లేకపోతే ద్రవిడవాదం వాళ్ళు కూడా మాది కొంతవరకు నాస్తికత్వం అని చెప్పేసి చెప్పుకుంటారు. ఈరోజు హిందువుగా ఉన్న ఏ ఒక్కడికి నాస్తికత్వం మీద వ్యతిరేకత లేదు. నాస్తికత్వం అనేది అది కూడా ఒక సిద్ధాంతంగానే మేము చూస్తాము. అలాగే ఈ మధ్య కాలంలో చూస్తే కొంతమంది సైన్సు 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 అని చెప్పేసి అసలు అచ్చగా సైన్స్ కి పుట్టినట్టు కాదు కాదు. మేము మొన్న చంద్రయాన్ విషయంలో కానీ లేదా నిన్న మిషన్ ఆదిత్య విషయంలో చూసుకుంటే ప్రతి ఆస్తికుడు కూడా ఇంక్లూడింగ్ హిందువులే కావచ్చు మిగతా మతాల వాళ్ళు కావచ్చు అందరూ సైన్స్ గెలవాలనే కోరుకున్నారు. కానీ ఈ రోజు కొంతమంది మాత్రం సనాతన ధర్మం చచ్చిపోవాలి లేకపోతే సనాతన ధర్మం నిర్మూలన అయిపోవాలని కోరుకుంటా ఉన్నారు. ఆ కోరుకుంటున్న వ్యక్తి ఎవరు అంటే చెప్తాను అండి, ఆ కోరుకుంటున్న వ్యక్తి ఎవరు? తమిళనాడులో కూడా హిందువులు మెజారిటీలే, ఆ తమిళనాడు గవర్నమెంట్ లో కూడా. అంటే టాపిక్ పొలిటికల్ ఉద్దేశం పొలిటికల్ కదండి, ఉదయనిధి స్టాలిన్ అనే వాడు మాట్లాడిన ఉద్దేశం పొలిటికల్ ఎజెండా. సుబ్బయ్య గారు మీరు చెప్పండి చెప్పండి సార్. మూలే మూలే భావ దమూలం మూలం అని సాంఖ్యలో మనం ఒక సూత్రం ఉంది. అంటే వీటన్నిటికీ ఇష్టానికి అన్నిటికీ మూలం ప్రకృతి, ప్రకృతిని మించింది ఏదీ లేదు, అన్ని ప్రకృతులు వచ్చాయని సాంఖ్యలో చెప్తుంది. దాన్ని మేము విశ్వసిస్తున్నాం. అంతేకాదు మరి ఇప్పుడు ఈ సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు, సనాతన ధర్మాన్ని మోస్తున్న వాళ్ళు వీటికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే బంధర్మ శాస్త్రం లో ఉన్నది బ్రహ్మ నోట్లో నుంచి బ్రాహ్మణులు పుట్టారు, భుజాల్లో నుంచి క్షత్రియులు పుట్టారు, తొడలో నుంచి వైశ్యులు పుట్టారు, పాదాల్లో నుంచి సూత్రులు పుట్టారు. సూత్రులు అంటే ఈ రోజు ఉన్నటువంటి కమ్మారెడ్డి, ఈ యలమ, ఈ అగ్ర, వీళ్ళందరూ కూడా సూత్రులకి వాళ్ళ కింద లెక్క. మరి ఇది ధర్మశాస్త్రంలో ఉంది. అంతేకాదు మనోధర్మ శాస్త్రాన్ని మనం గమనించినట్లయితే ఎన్నో ఉన్నాయి. మీకు చెప్తాను ఉదాహరణకి 91లో ఏముందంటే సూత్రులకు బ్రహ్మ సూత్రులకు ఒక ధర్మం విధించాడు. ఏమిటంటే మిగతా పై మూడు కులాలకి సేవ చేయటమే సూత్రుల ధర్మము అని 91లో రాసుకున్నాడు. అట్లాగే ఇంకొకటి ఇంపార్టెంట్ అయినది ఏంటంటే ప్రాణులలో కల్లా జీవం గలది శ్రేష్టము, ఆ జీవంలో కల్లా బుద్ధి కలత శ్రేష్టము, ఆ బుద్ధి కలలో మానవులు శ్రేష్టము, ఆ మానవుల కల్లా బ్రాహ్మణులు శ్రేష్టము అని శ్లోకం నంబరు 96లో ఏమో ఉంది మనోధర్మ శాస్త్రంలోనే. అట్లాగే ఈ రకంగా బ్రాహ్మణులు వాళ్ళ ఆధిపత్యం కోసం ఈ ధర్మశాస్త్రాలని రాసుకున్నారు. కులాలను విభజించింది వాళ్ళే, ఎందుకంటే ఆ రోజున చదువుకున్న వాళ్ళు లేరు, అంతా చదువు మొత్తం వీళ్ళలోనే ఉంది. కానీ ధర్మశాస్త్రాల పేరుతో, వేదాల పేరుతో మొత్తం వీళ్ళే రాసుకొని అందరినీ
ఇతర కులాల వాళ్ళని అణగదొక్కేదానికోసం, ఆధిపత్యం చలాయించేదానికోసం ఇవన్నీ సృష్టించారు వేదాలు ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా. వీటిని వ్యతిరేకిస్తూ ఆ రోజుల్లోనే తమిళనాడులో పెరియార్ రామస్వామి, ఆంధ్ర ప్రాంతంలో తిరుపతి రామస్వామి, పూలే మహారాష్ట్రలో, అట్లాగే నారాయణ గురు కేరళలో, వీ ఇలాంటి వాళ్ళందరూ అంతేకాదు రకరకాల సనాతన ధర్మాల పేరుతో మన వీళ్ళ ఏర్పరిచారు. సత్య సహగమనము అంటరాని తనము, అట్లాగే సాధారణ బాల్య వివాహము, ఇవన్నీ కూడా ఏర్పరిచి వీటన్నిటిని కూడా సనాతన ధర్మాలు అంటే బ్రిటిష్ కాలంలో వీటి చాలా వాటికి నిషేధించారనుకోండి, అది వేరే అంశం. కందుకూరు వీరేశలింగము వీళ్ళ ఒత్తిడి అవన్నీ మానుకున్నారు. మరి ఈరోజు బ్రాహ్మణ ఆధిపత్యం ధర్మశాస్త్రాలు అన్ని కూడా ప్రాణ ఆధిపత్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి కాబట్టి ఈ ఆధిపత్యాన్ని సహించకుండా పెరియార్ రామస్వామి గారు తిరుపతి కానీ ఈ రోజు అంటే ఎవరైతే అభ్యుదయవాదులు వీళ్ళందరికీ వాటిని వ్యతిరేకిస్తారు, ఇదే వ్యతిరేక సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం అయితే నేను భావిస్తున్నాను. కాదంటే సనాతన ఇంకా వేరే అంటే చెప్పండి, ఒప్పుకుంటాం ఏదైనా మంచిగా ఒప్పుకుంటాం. అయ్యా అసలు మొట్టమొదట అతను కులం పేరు తీసుకురాలేదు, అతను ఏ మతం పేరు తీసుకురాలేదు, సనాతన ధర్మం అన్నారు. సనాతన ధర్మం అంటే ఏంటి? వేదోఖిలో ధర్మ మూలం. ఈ ధర్మాలన్నిటికీ మూలమైనటువంటిది వేదము. వేదముచే చెప్పబడిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అది సనాతన ధర్మం. సనాతన అంటే వేదాల్లో ఎక్కడ కులం ఉండదండి, మొత్తం వేదం పైనుంచి కింద దాకా మీ ఇష్టం, చతుర్వేదాల్లో ఎక్కడైనా తీసుకోండి కులము అనేటటువంటిది ఉండదు. ఏముంటుంది? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, లోకాస్సమస్తా సుఖినో భవంతు, ఆనోభద్రాహి క్రతవో యంతు విశ్వతః, ఇట్లాంటి చాలా మహత్తరమైన అసలు మానవ మేధ కంటే ఎలా ఉండాలి అనే దానికి యోగ్యమైనటువంటి మాటలు చాలా వేదంలోంచి దొరుకుతాయి. ఇప్పుడు సనాతన ధర్మము అంటే సాక్షాత్తు వేద ధర్మము అని. కులాలు ఇవన్నీ కూడా మధ్యలో మీరు చెప్పేటువంటి మనుధర్మశాస్త్రం ఇవన్నీ కాన్స్టిట్యూషన్స్, అవి కాలాన్ని బట్టి మారుతూ వెళ్ళేవి. ఏది కాలాన్ని బట్టి మారకుండా శాశ్వతంగా ఉంటుందో అది సనాతన ధర్మం. కాలాన్ని బట్టి అది మారే అవకాశం లేదు, అది శాశ్వతంగా ఉండేటటువంటి ధర్మాలని సనాతన ధర్మం. అక్కడ అతను మాట్లాడిన మాట ఏమిటి? సనాతన ధర్మాన్ని నేను వైపౌట్ చేస్తాను అనేటటువంటి శబ్ద ప్రయోగం ఆయన చేశారు. సనాతన ధర్మాన్ని వైపౌట్ చేయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో జరిగినటువంటి కమిటీలో నీకేమైనా ప్రత్యేకంగా ఒక హక్కు రాసిచ్చారా? ఇవాళ కాన్స్టిట్యూషన్కి పక్కకి వెళ్లకుండా నేను సనాతన ధర్మాన్ని ఆచరించుకోవడానికి ఆయన నాకు అన్ని హక్కులు ఇచ్చారు, ఆ హక్కులన్నిటినీ అందరూ ఆచరించుకుంటున్నారు, ఇక్కడ కులం లేదు. ఇప్పుడు ఎక్కడో మరిడమ్మ మారెమ్మ అయితేనేమిటి, లేదు తిరుపతి వెంకన్న అయితేనేంటి, ఎక్కడికి వెళ్ళినా అన్ని కులాలు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నాయి, అన్ని కులాల్లో సనాతన ధర్మం ఉంది. ఏ కులంలో సనాతన ధర్మం లేదు చెప్పండి? ఏ కులంలోనూ సనాతన ధర్మం లేనటువంటి కులం నాకు చెప్పండి. అన్ని కులాలలో కులం లేదని చెప్తూ ఇప్పుడు కులాన్ని వ్యతిరేకంగా నేను తీసేస్తా అన్నాడు. సనాతన ధర్మం అంటే కులం అంటున్నారు మీరు. సనాతన ధర్మం అనేది కులం కాదు. ఇప్పుడు కులాలని తీసేయడం అనే శబ్దం వాడితే ఏమంటే, కులాలని తీసేయడం అనే శబ్దం వాడితే అప్పుడు సనాతన ధర్మం అంటే వేద ధర్మం అన్నారు కదా. వేద ధర్మం, వేదంలో బలులు ఉన్నాయా? వేదములో ఖచ్చితంగా ఉన్నాయి బలులు. మరి బలులు అనేది ఇప్పుడు ఆధునిక కాలంలో ఒప్పుకుంటామా? ఎందుకు లేదు, ఎక్కడ లేదు. మీకు రంజాన్ బక్రీద్ వస్తే చెప్పండి, ఇతర మతాల గురించి మాట్లాడుతున్నాను. నేను మాట చెప్తాను, కాదు వినండి. మీరు ఇతర మతాలతో పోలిస్తే ఓకే, భూమి గుండ్రంగా ఉంది అన్నందుకు గెలీలు అని చంపించింది క్రిస్టియానిటీ. అవును, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతాడు అన్నందుకు బ్రూనో అని చంపించింది క్రిస్టియానిటీ. సటానిక్ వర్సెస్ రాసినందుకు, లజ్జా రాసినందుకు వాళ్ళ మీద బ్యాన్ విధించింది ఇస్లాం. మీరు కూడా అలా విధిస్తానంటారా? మీరు ఎందుకు కంపేర్ చేస్తున్నారు? నేను చెప్తానండి, కాదు లలిత్ నా మాటేనండి, నా మాటేనండి ప్లీజ్, నా మాటేనండి ప్లీజ్. ఇప్పుడు నేనేమంటానంటే, ఆయన ప్రస్తావించిన గురించి నేను చెప్తున్నా. 1947లో ఇదే తమిళనాడులో ఉదయనిధి మారన్ ప్రస్తావించిన రాష్ట్రంలో దేవదాసి నిర్మూలన చట్టం గురించి ప్రస్తావించారు డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి గారు. ఓకే, వారు దేవదాసి తల్లికి పుట్టిన ఆవిడ,
సుందరరామరెడ్డి గారిని పెళ్లి చేసుకున్నారు. డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి గారు ఇతరులు దేవదాసి నిర్మూలన చట్టానికి సంబంధించి తీర్మానం చేశారు. తీర్మానం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది అసెంబ్లీలో, బయట కూడా. అసెంబ్లీలో అయ్యర్లు, అయ్యర్ అయ్యంగార్ వీళ్ళందరూ కూడా ఒక 10 మంది తీవ్రంగా వ్యతిరేకించి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఈ చట్టం చేస్తున్నారు. సనాతన ధర్మంలో దేవదాసి వ్యవస్థ ఉంది దేవాలయాల్లో. ఓకే, రాజరాజ చోళుడి ఆలయం కాలం నుంచి కూడా దేవదాసీలు ఉన్నారు. దేవుడు వారిని దీవించారు, వారికి అన్నీ మంచి జరుగుతాయి. సో దేవదాసీలు ఉండాలి అని వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే పెరియార్ రామస్వామి నాయకర్ సలహాతో ముత్తులక్ష్మి గారు ఏమన్నారు తెలుసా? సో దేవుడు ఆశీస్సులు కనుక దేవదాసీలకు ఉంటే ఇన్ని శతాబ్దాలుగా మాకు వచ్చిన ఆశీస్సులు చాలు, ఇకపై మేము మానుకుంటాం, మీ ఇళ్లలో ఉన్న ఆడవం తీసుకురండి, దేవుడు ఆశీస్సులు పొందండి, దేవదాసులుగా వాళ్ళని పెట్టండి అన్నారు. అప్పుడు బిల్లు చట్టమైంది. మీరు అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చూసుంటారు కదా, వారిదే, ముత్తులక్ష్మి గారిదే. నేనేమున్నానంటే దేవదాసి వ్యవస్థ, ఇతరత్ర వ్యవస్థలు అన్ని సనాతన ధర్మంలో ఉన్నాయని వాదించడం మొదలుతో ప్రాబ్లం. మీరు మళ్ళీ మళ్ళీ క్రిస్టియానిటీతో ఇస్లాంతో కంపేర్ చేయకండి. నేనేమన్నా అంటే కాదు కాదు వినండి, ఇప్పుడు ఈ కాలంలో వారు ఏమన్నారు, ఎప్పటికీ కాలం మారినా మారని ధర్మం అన్నారు కదా. నేను అది చెప్పట్లేదు గురువు గారు. నేనేమన్నానంటే ప్రతిది సనాతన ధర్మంతో ముడిపెట్టడం వల్ల ఇష్యూ అవుతుంది. చెప్తున్నా బలులు అనేది ఈ కాలంలో మీరు అంగీకరిస్తున్నారు కాదు కాదు, మీరు చెప్పిన ధర్మంలోనే నా మాట ఏనండి, ఇతర మతాలతో కంపేర్ చేయకుండా డిబేట్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే మాట్లాడితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సిరియాలో కుదురుతున్నా అంటే వాళ్ళు దరిద్రంగా నాశనం అయిపోయారా, మనం అయిపోతామా? వారు వేదం గురించి మాట్లాడారు కాబట్టి, వేదము ఉపనిషత్తులు నేను చదివాను కాబట్టి వారి దగ్గర కూడా డౌట్ వచ్చినప్పుడల్లా ఫోన్ చేసి సందేహ నివృత్తి చేసుకుంటూ అడగండి కావాలంటే. ఓకే, చరాచర ప్రాణులు, చరాచర జగత్తు, మీరు ఇతర మతాల గురించి మాట్లాడారు కదా, జీవ నిర్జీవ అని ఉంటుంది, కానీ మన ధర్మంలో సనాతన ధర్మానికి సంబంధించి చరాచర జగత్తు అంతా కూడా ఒక్కటే, చైతన్య స్వరూపం ఉంటుంది. అలాంటప్పుడు బలులు అనే దాన్ని కాంట్రడిక్షన్ ఉంది కదా, ఇలాంటివే ఇష్యూస్ వస్తున్నాయి. నేను చెప్పేది వినండి అయ్యా, పూర్తిగా చెప్పలేదు. నేను చెప్పేది వినండి, వేదమునందు కొన్ని యజ్ఞాలలో బలులున్నాయి, కానీ కలియుగానికి అశ్వమేధ యాగం లేదు, తీసేసేయమన్నారు. వాళ్లే యజ్ఞాలని, ఈ యజ్ఞాలు అక్కర్లేదని చెప్పారు. కాబట్టి బలి వేదంలో ఉందా? ఉంది, కానీ ఈ కలియుగంలో అనవసరం, చేయకూడదు, ముందే చెప్పారు. నేను చెప్తున్నా కాలానుగుణంగా మారాలి. అది 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 ఖచ్చితంగా చెప్పబడి ఉంది. ఎందుకంటే అంత ఇదిగా ఒక జీవిని పంపించి మళ్ళీ పునః జీవించి తీసేవాళ్ళు, ఆ శక్తి లేనప్పుడు ఆ పని చేయకండి. పరంపరగానే కులాలు వచ్చినాయి. కాదండి, అగ్రహారంలోకి ఇతర కులాలు రావద్దు, వినండి, అగ్రహారంలోకి ఇతర కులాలు రావద్దు, రావద్దు, బడిలోకి వెళ్ళొద్దు, దళితులు బడిలోకి వెళ్ళొద్దు. ఇవన్నీ చేస్తే నేను ఒకటే చెప్తున్నానండి, పుట్టుక వారి దగ్గర నేను నేర్చుకున్నది ఏంటి తెలుసా? ఇప్పుడు వారు చెప్పారు, సుబ్బయ్య గారు చెప్పిన దాన్ని బట్టి, బ్రాహ్మణులు బుర్రలోంచి పుడతారు, క్షత్రియులు భుజంలోంచి పుట్టారు, శూద్రులు తొడల్లోంచి పుట్టారు, పాదాల నుంచి శూద్రులు పుట్టారు, వైశ్యులు అన్నారు కదా, దాని అర్థం పుట్టుకతో కాదు, పుట్టుకతో కాదు, వారి యొక్క వృత్తితో జ్ఞానంతో అన్నారు. రైట్, మీరు చెప్పిన దాన్ని బట్టి రావణ బ్రహ్మ ఒక్క నిమిషం సుబ్బయ్య గారు రావణ బ్రహ్మ పుట్టుకతో బ్రాహ్మణుడు రావణుడు, కానీ ప్రవృత్తి రీత్యా అతని ఆలోచన రీత్యా రాక్షసుడు అయ్యాడు. ఇప్పుడు వాల్మీకి బ్రాహ్మణుడు కాదు, బోయ కానీ రామాయణాన్ని రాశారు. వ్యాసుడు బ్రాహ్మణుడు కాదు, బెస్త కానీ వేదాలను విభజించాడు. అంటే జ్ఞానం రీత్యా బ్రాహ్మణత్వం ఉంది అని కదా. సో ఈ దళితులు, ఈ ఇతర కులాల వల్ల చదువుకుంటే కదా వాళ్ళ జ్ఞానం వచ్చేది, చదువుకునే అవకాశమే లేకుండా చేస్తా అన్నారు. నేను మీ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా, ఎందుకు తమిళనాడులో ఈ ద్రావిడ వచ్చిందంటే పెరియార్ రామస్వామి నాయకుడు వాళ్ళు మొదలుపెట్టింది, లేదా వారు చెప్పినట్టు మహారాష్ట్రలో పూలే మొదలుపెట్టింది, నారాయణ గురు మొదలుపెట్టింది కేరళలో, ఇక్కడ త్రిపురనేని రామస్వామి చౌదరి గారు మొదలుపెట్టింది. రెండు క్లాసుల సిద్ధాంతాలు, అంటరానితనాలు, బ్రాహ్మణత్వం పేరుతో వచ్చాయి కాబట్టి ఉద్యమాలు వచ్చాయి. అక్కడ బలమైన పునాది ఉంది, అక్కడ అది గ్రహించండి, అది గ్రహించమంటున్నా.
ఒక చిన్న మాట అండి, నేను సినిమాలో చూసాను ఒక డాక్టర్ చనిపోయిన పేషెంట్ కూడా వైద్యం చేస్తారు డబ్బుల కోసం, అంత మాత్రం మొత్తం వైద్య వృత్తి తప్పని నేను అనాలా? అలాంటప్పుడు మంచి వైద్యులు అందరూ ఆడికి సమర్థిస్తూ రాకూడదు, వస్తున్నారు మరి మీరు అందరూ అలా ఉద్యమాలు పెట్టి పొలిటికల్ గా రాకండి, ఖచ్చితంగా సరి చేసుకోమంటున్నా చెప్తానండి. చాలా మంది వచ్చారు వాళ్ళందరూ హిందువులే, ఈ రోజున సనాతన ధర్మం అంటే కేవలం కులం ఒక్కటే ఆరోపణ చేయలేదు మూర్తి గారు. వినండి, సనాతన ధర్మం అంటే బాల్య వివాహాలు అన్నారు, వరకట్నం అన్నారు, ఇంకా చాలా చెప్పారు, బల్లు అంటున్నారు. ఈ రోజున ఒక పండగ పండగ చేస్తున్నాయి, నలుగురు ఐదుగురు భార్యలు పెట్టారు. లలిత మాట ఏనండి పూర్తిగా, నేనేమంటున్నానంటే వారు ఇందాక ఒక అంశం తీసుకొచ్చారు సతీ సహగమనం. మీకు తెలియదేమో నేను చెప్తున్నా, సతీ సహగమనం సనాతన ధర్మంలో లేదు. లేదు చెప్తా, ఇతర విదేశీ మతస్థులు వచ్చి మన రాజుల మీద దాడులు చేసి రాజ్యం సంపాదించడం అంటే ముందు భార్యను ఎత్తుకెళ్ళిపోవడం అనే పరిస్థితి ఉంది కాబట్టి రాజు కంటే ముందు భార్య చనిపోవడం మొదలైంది. అది సనాతన ధర్మంలో లేదు, నేను దాని గురించి మాట్లాడలే. కానీ బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహాలు సంబంధించి చెప్తానండి, గురజాడలో కందుకూరు వీరసింగలు బ్రాహ్మలే. ఒక్క నిమిషం, వాళ్లే సంస్కరణ మొదలు పెట్టారు. బాల్య వివాహాలు దేవదాసి నిర్మూలన చట్టం అప్పుడు జరిగిన చట్టాలు మీకు తీసుకొచ్చి నేను ఇస్తా, చర్చలు ఏం జరిగినాయో. వాళ్ళు కూడా సనాతన ధర్మమే అన్నారు దేవదాసి, దేవాలయాల్లో దేవదాసి అన్నారు గురువు గారు. అలా ఉంచేయమంటామా? కాలానుగుణంగా మారాలి అనే వ్యవస్థ అక్కడి నుంచి మొదలైంది. మూర్తి, మూర్తి గారు, ద్రవిడ పార్టీలు మొదలైంది అక్కడి నుంచి. ఒక్క నిమిషం మూర్తి, నాది ఒక్క మాట, ప్లీజ్ ప్లీజ్. ఈ చిన్న బ్రేక్ తర్వాత మొదలు పెడదాం, చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ సుబ్బయ్య గారు, మీరు మాట్లాడితే నేను బంగారేశ్వరం గారి దగ్గరకు వస్తా. ఏమండి మీరు మాట్లాడండి, బంగారేశ్వరం గారు దళిత్ గారు మాట్లాడారు కదా, మీరు మాట్లాడితే. ఇప్పుడు వేదాలని ప్రమాణం అంటున్నారు కదా, మరి వేదాలు విన్న సూత్రుడి చెవుల్లో సీసం పోశారు, వేదాలు చదివిన సూత్రుడిని నాగారు, వేదాలు చదువుకున్న సూత్ర శంభుకుండి రాముడు నిలువున నరికేశాడు. మరి వేదాలు చదవమనే దాని అర్థం వద్దనే ఇప్పుడు వీళ్ళు చెప్పేది? మరి వేదాల్లో ఏముంది? వేదాల్లో ఇంద్రుని గురించి, ఇంద్రుని మొత్తం దాదాపు ఇంద్రుని గురించే ఉంటుంది ఋగ్వేదంలో. తర్వాత అగ్నిదేవుని గురించి, వరుణదేవుని గురించి, సూర్యుని గురించి, ఇప్పసానాయ అంటే సోమరస సోమపారం, సోమపానం మాకు ఈ ఎక్కువ ఎక్కువ సోమపానం అయ్యి ఇంద్రుడా నాకు సోమపానం సాగి మా దగ్గరకు శత్రువులు చంపు, ఇదే కదా వేదంలో ఉంది. మరి ఈరోజు వేదాలని చదవమంటున్నారా వద్దంటున్నారా అనేది నాకు కావాలి. ఇవ్వమంటే మరి సూత్ర సంభూకులు ఎందుకు నరికాడు, నాలుగులు ఎందుకు కోశారు, వద్దంటే మాట్లాడచ్చు. ఒక్క నిమిషం, శూద్ర శంభూకుడి కథలో శంభూకుడు వేదం చదివాడు అని తల నరికారు అన్నారు, ఆయనకు తెలియదు అక్కడ ఆయన వేదం చదివినటువంటిది కాదు, అక్కడ అక్కడ పరిస్థితి ఆయన తపస్సు చేశాడు, అది మూలంలో లేదు, వేరే ప్రక్షిప్తాల్లో నుంచి వచ్చినటువంటిది ఒకటి. రెండు, సోమపానం అంటే ఇపసారా అంటున్నారు. అసలు సోమలత ఎక్కడ దొరుకుతుంది, సోమలత అంటే ఏమిటి, సోమరసం అంటే ఏమిటి అనేటటువంటి విషయం తెలియదు కాబట్టి మనకి ఏది సోమం అనగానే ఇప్పసారా అని మనకి తెలుసు కాబట్టి వెంటనే ఇది ఇప్పసారా ఇప్పసారా అని ఒక స్టేట్మెంట్ ఇస్తే అయిపోతుంది, 100 మంది చూస్తారు కాబట్టి. సోమ అంటే ఇప్పరసం కాదు. ఆ తర్వాత వేదములో ఉండేటటువంటి శూద్రుడు అంటాడు. అసలు నేనేం చెప్తున్నాను, వేదంలో కులం లేదు అన్న, వేదంలో వర్ణం ఉంది అన్న. బ్రాహ్మణో స్యముఖమాసీత్, మేధా సంపత్తితోటి ఈ భూమి మీద ఉండే వాళ్ళందరినీ ఐఏఎస్లు ఐపీఎస్ల్ని ఇవాళ తీసుకొచ్చి నెత్తి మీద పెడుతున్నారు, పెడుతున్నారా పెట్టట్లేదా? ఆ తర్వాత వాళ్ళ చేతి కింద వాళ్ళు ఎలా సంతకం పెడితే దానికి తగ్గట్టుగా పనిచేసేట్టుగా నెక్స్ట్ ఐపీఎస్లు మిలిటరీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కిందకి తీసుకెళ్ళి పెడుతున్నారు, ఐఏఎస్ల కిందకి పెడుతున్నారా పెట్టట్లేదా? బాహురాజన్యకృత. ఆ తర్వాత ఈ ఇద్దరి కింద బిజినెస్ మ్యాన్లు ఉంటారు ఈ భారతదేశంలో, ఊరు తదస్య ద్వైష్య. ఇక మొత్తం మిగతా వాళ్ళందరూ వీళ్ళందరికీ ఊడిగం చేస్తూ చాకరీ చేస్తూ ఉండడమే.
ఇంతే కదా. ఇదే అక్కడ చెప్పినటువంటిది, అవి వర్ణాలు. పలానావాడు బ్రాహ్మడు, పలానావాడు శూద్రుడు అని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఏదో ఒకటి తీసుకోవాలి. అన్వయం అలా జరిగింది కదా, అన్వయం ఎవడైనా ఏదైనా చేయొచ్చండి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్కి నా ఇష్టం వచ్చిన అన్వయం నేను చేస్తాను. సో అన్వయాలలో ప్రాబ్లం, అన్వయాలు చట్టాలు. ఇక్కడ సనాతన ధర్మము అంటే ఏమిటి అంటే వేదము నుంచి వచ్చినటువంటి యథాతథమైనటువంటి ధర్మం ఏదో అది. తర్వాత ఇందాక మీరే చెప్పారు, సతీసాగమనం అనేది మనకి లేదు, మా ఉంటే కుంతీదేవి బతకడానికి వీల్లేదు, రామచంద్రమూర్తి భార్యలైనటువంటి ఆ ముగ్గురు ఉండడానికి కూడా వీల్లేదు, వాళ్ళు అప్పుడే చేయాల్సింది అని. ఆ తర్వాత బాల్య వివాహం అనే పదం వాడాం. బాల్య వివాహం అనేది ఇవాళ ఫ్లోరిడా వెళ్తే 14 ఏళ్ళు 12 ఏళ్ళకి పెళ్లి చేసుకోవచ్చు. మనకి ప్రపంచంలో అనేకమైనటువంటి, అంటే దీనికి ఇదమిత్తము అనేది లేదు. చట్టానికి ఇప్పుడు ఒక ఏజ్ పెట్టుకున్నారు, అప్పుడు వాళ్ళు భారం కింద భావించి అతి చిన్న వయస్సులోనే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. అది చట్టాలలో భాగం. దాన్ని మీరు ఇది రైటు ఇది రాంగు అని చెప్పడానికి నచ్చలేదు మాకు, బాల్య వివాహం మార్చాం, వెరీ గుడ్. అంటే వాళ్ళకి కొంచెం అప్పటికి ఊహ అన్నీ వస్తాయి, అది చేయటం రైటు, రైట్ బాగానే ఉంది. దాన్ని మనం పెద్ద తీసుకొచ్చేది మొత్తము వేదము అని తీసుకురావడానికి. ఇక ఆ తర్వాత అంటరానితనము అనేటటువంటిది వైదిక భాషలో వేరండి. దాన్ని మీరేం చేస్తున్నారంటే లౌకికమైనటువంటి మాటల్లో తీసుకొస్తున్నారు. ఎలా అంటే, ఇప్పుడు నేనున్నాను, నేను మడిగట్టుకొని ఉన్నాను, నాకు వివాహం కాలేదు. ఒకవేళ ఎవరో ఒక ఆయన మడిగట్టుకున్నాడు, వాళ్ళ ఆవిడ్ని ముట్టుకోడు, వాళ్ళ అమ్మని ముట్టుకోడు, వాళ్ళ పిల్లవాడిని ముట్టుకోడు, భగవంతుడికి తీసుకొని వెళ్ళి నైవేద్యం పెడతాడు. ఇప్పుడు మీరేం చేశారనుకోండి, దీన్ని వాడి ఇంట్లోనూ భార్యను ముట్టుకోవట్లే, బయట ఎవరిని ముట్టుకోవట్లేదు. నేను చెప్తా ఒక్క నిమిషం, అక్కడ ఉంది, నేను చెప్పేది ఒక్క నిమిషం మీరు వినండి. అసలు ఆ మడికి ఉన్నటువంటి అర్థము ఏమిటి? ఇప్పుడు అలా ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు నా ఆళ్వార్లందరూ ఉన్నారు. ఆళ్వార్లందరూ ఎవరండి? ఎంతమంది నాయనార్లు ఉన్నారండి? అనేక మంది ఉన్నారు. వాళ్ళని నెత్తి మీద భుజం మీద పెట్టుకొని నడిపినటువంటి బ్రాహ్మణులు ఉన్నారు, అనేకానేక మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తాను, ఒకవేళ గనక ఈ దేశంలో మనకి సనాతన ధర్మం నుంచి వచ్చినటువంటిది, మీరే చెప్తున్నారు సనాతన ధర్మాన్ని ఎవడు ఏం చేయలేడు, ఎవడి తరం కాదు, సనాతన ధర్మాన్ని పాడు చేయాలని అనేక మంది అనేక దేశాల నుంచి వచ్చి ఇప్పటికి దాడి చేశారు, ఎవరి తరం కాలేదు. దీనికి కారణం ఏమిటి అంటే, ఒకవేళ సనాతన ధర్మంలో నిజంగా మీరు చెప్పినటువంటి అసమానతలే అందరూ ఫీల్ అయ్యి ఉంటే, ఈ పాటికి ఇస్లామిక్ రాజ్యం ఉన్న 300 ఏళ్లలో సనాతన ధర్మం వెళ్ళిపోవాలి, లేదు బ్రిటిష్ వాళ్ళు రాజ్యం వెళ్ళిన 200 ఏళ్లలో వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు, వాళ్ళు కూడా కష్టపడి చట్టాలు పెట్టి మార్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తప్ప 1000 సంవత్సరాల దాడిలో కూడా వైదిక ధర్మం పోలేదు అంటే దీంట్లో ఏదో స్ట్రెంగ్త్ ఉంది. వీళ్ళందరూ కలిసి ఉన్నారు, అందరూ ఏదో తీసిపారేసేట్టు లేదు. మీకు తిక్కన చక్కగా భారతం చెప్తూ ఉంటే అక్కడ కూర్చొని గురునాథుడు అనేటటువంటి కుమ్మరి ఆయన రాసేవాడు, కుమ్మరి అతను అద్భుతమైన సర్జరీలు చేసేవాడు, ఇంజనీరింగ్ స్కిల్స్ అన్నీ కూడా. ఉదయనిధి స్టాలిన్ తల పట్టుకొస్తే 1000 కోట్లు ఎందుకు? ఒక చిన్న మాట చెప్తాను, ఒక తప్పుడు ఇస్లాంకి ప్రతిబింబిస్తున్నట్టు ఉంది. వినండి వినండి, నేను చెప్తా దీనికి సమాధానం. ఒకళ్ళు ఎవరో కడుపు మండి ఓ మాట మాట్లాడారు అనుకోండి, స్వామి ఏం స్వామీజీ, నేను చెప్తాను ఒక్క నిమిషం అండి, ఆయన కడుపులో అంత కాలింది, 10 కోట్లు ఆయనకి కడుపులో అంత మంట కలిగే స్థాయిలో మాట్లాడాడు. సిరియాలు ఆఫ్ఘనిస్తాన్ కడుపులో కాల్చుకోకుండా ఎందుకు కాలదండి? చెప్తానండి, ఘోర కలిసి పనిచేస్తా. కాదు కాదండి, అది కరెక్ట్. నాయకుడు ఘోర, ఇప్పుడు పెరియారు పెరియారు చిన్నజీయర్ స్వామి గారి పూర్వాశ్రమంలో నేను సరస్వతి ఘోర గారిని, పెరియారు చిన్నజీయర్ స్వామి గారి పూర్వాశ్రమంలో ఇద్దరు మాట్లాడుతున్నారు. అదే మహాత్మా గాంధీ, భగత్ సింగ్ ని నువ్వు ఒక మాట చెప్తే విడిచిపెడతావు అంటే అతని సిద్ధాంతం వేరు, నా సిద్ధాంతం వేరు. ఆయన చెప్పాడు ఈ భగత్ సింగ్ ని కాపాడలేకపోయాడు లేదు ఆ సహనం. మరి ప్రజాస్వామ్యం అంటేనే విరుద్ధ భావాల సంఘర్షణ, విరుద్ధ నడుకుంటూ పోతానంటే అది కూడా ఒక విరుద్ధ భావన. మార్చండి, చెప్పండి, నడుకుంటూ పోవడం చెప్పండి. ఆయన భావన ఊరికే స్టేట్మెంట్ ఇచ్చాడు, పని లేకుండా తల నరకమని చెప్పాడా, రెచ్చగొడితే వచ్చింది భావన. తల నరకడం ఏంటండి, నాకు అర్థం కాదు. అరే ఇదే తల నరకం అన్నప్పుడు ఎక్కడ పెట్టాడు? విరుద్ధ భావం చెప్పాడు, నీకు నచ్చలేదు ఎక్స్ప్రెస్ చేయి, తల మీద 1000 కోట్లు ఇస్తా, 10 కోట్లు పట్టుకుంటున్నారు మీరు. మరి ఇప్పుడు అది కాదండి, సరే చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ బంగారు శర్మ గారు. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి అంశాలలో దాదాపు మనకి ఈ బాల్య వివాహం అనేది చట్టం మార్చుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు, సనాతన ధర్మము ఒక డెంగ్యూ లాంటిది,
ఓ మలేరియా లాంటిది, ఓ కరోనా లాంటిది, దాన్ని ప్రివెంట్ చేయాల్సినటువంటి, దాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయాల్సిందే తప్ప ఇంకొకటి అవకాశం. ఇప్పుడు కరోనా పోవాలనుకోండి, మలేరియా పోవాలనుకోండి, ఏం చేస్తాము? డెంగ్యూ పోవాలనుకోండి, డెంగ్యూ వాటికి దోమని చంపేయాలి, వైరస్ని చంపేయాలి, వైరస్ని తీసేసేయాలి, మనకున్నటువంటి బలాన్ని పెంచుకోవాలి. అంటే ఏమిటి, హిందూ సనాతన ధర్మం అంటే ఏమిటి, దాన్ని పాటించేటటువంటి వాళ్ళందరినీ లేకుండా చేయాలి. ఇదేనా స్టేట్మెంట్? దీని మీద ఇంకొకటి చెప్తా, నా ఉద్దేశంలో ఉదయనిధి స్టాలిన్ దీనికి రెస్పాండ్ అయ్యాడు అంటున్నా. ఉదయనిధి స్టాలిన్ దీని గురించి ఏమన్నాడంటే, సనాతన ధర్మానికి సంబంధించి నేను చేసిన వ్యాఖ్యలు వక్రీకరించింది బీజేపీ, సనాతన ధర్మం పాటిస్తున్న వాళ్ళందరినీ నిర్మూలించడం అనేది నా ఉద్దేశం కాదు, ఆ సనాతన ధర్మం అనే భావజాలం వ్యాప్తి చెందుతోంది వైరస్ లాగా, దాన్ని అరికట్టాలని నా ఉద్దేశం. ఇదే స్టేట్మెంట్ కనుక మీరు సనాతన ధర్మం పాటిస్తున్న వాళ్ళందరినీ నిర్మూలిస్తే సనాతన ధర్మం నిర్మూలించడం అంటే, కాంగ్రెస్ ముక్త భారత్ అంటున్న నరేంద్ర మోదీ దేశంలో కాంగ్రెస్ ఓటర్లు అందరినీ నిర్మూలిచ్చేస్తాడా? అర్థం అది కాదుగా. అదే ఆయన స్టేట్మెంట్. ఒకటే ఒక మాట నేను చెప్పలేదు, ఒక మాట ఫైనల్ చెప్పేస్తానండి. ఇప్పుడు ఈ సనాతన ధర్మ నిర్మూలన అనేటటువంటి సభ కెనడాలో జరిగింది, జార్జ్ సోరోస్ స్పాన్సర్ చేశారు. డిస్మాంటిలింగ్ ఆఫ్ గ్లోబల్ హిందుత్వం అక్కడి నుంచి వాళ్ళు మొదలు పెట్టుకొని దాని కంటిన్యూయేషన్ తమిళనాడులో. అసలు సనాతన ధర్మ నిర్మూలన అనేటటువంటి సభకి ఎట్లా పర్మిషన్ ఇస్తుందండి? నా దృష్టిలో ఈ డెంగ్యూ, ఈ కరోనా, ఈ మలేరియా ఎవరంటే డి ఫర్ డెంగ్యూ, ఎం ఫర్ మలేరియా, కే ఫర్ కరోనా. ఈ డిఎంకే అనేటటువంటి పార్టీ ఈ మూడు రకాలుగా వచ్చి హిందుత్వాన్ని చేయాలనుకుంటాను. దీని నుంచి ఇతరమైనటువంటి పార్టీలైనా సరే ఎవరైనా పొలిటికల్గా చేస్తే దాన్ని అంగీకరించేది లేదు, కానీ ధర్మం గురించిన వాడికి ఎవరు తప్పు మాట్లాడినా పైపెచ్చి అది ఆర్గనైజ్ చేసింది ఎవరు ఆ సభని? ఒక కమ్యూనిస్ట్ ఆర్గనైజ్ చేశాడు. సనాతన ధర్మాన్ని నేను తీసేస్తాననే స్టేట్మెంట్ ఎవరిచ్చారు? ఇచ్చినటువంటిది, ఆ ఇచ్చినటువంటి సమయంలో చీఫ్ మినిస్టర్ కొడుకు, నువ్వు కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రమాణం చేసినటువంటి వాడివి, ఎక్కడా సనాతన ధర్మాన్ని తీసేయేటటువంటి అవకాశం. రిలీజియన్ ఇస్ అ రైట్, రిలీజియన్ ఇస్ అ రైట్, ఫ్రీడమ్ టు రిలీజియన్ అనేటటువంటిది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు. అసలు రిలీజియన్సే లేకుండా చేస్తాను అనేటటువంటి మాట ఏదైతే ఉందో, పైపెచ్చు అతనేం పిల్లోడు కాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి. ఒక ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఓ మినిస్టరు కాన్స్టిట్యూషనల్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నా ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్ నేను ఇస్తాను, తర్వాత దాని వ్యాఖ్యానం చెప్తాను అని చెప్పడము చాలా పొరపాటు. ఇది ఇది చాలా రాజకీయముతోటి కూడి ఉన్నటువంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సభ పేరే చూస్తే సనాతన ధర్మ నిర్మూలన సదస్సు. దరిద్రం ఏంటంటే అసలు అట్లాంటి సభకు పిలిచినప్పుడు నేను బాధ్యత గల మంత్రిగా ఉండి ఒక మతానికి వ్యతిరేకంగా నేను రావటం కరెక్ట్ కాదని చెప్పాలి, అది నైతికత. అది చెప్పలేదు. పైగా అదే వేదిక మీద తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడు, అది ఇంకా దయనీయమైన స్థితి. హిందువులకు కలిగిన అత్యంత దౌర్భాగ్య పరిస్థితి అనమాట. ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు అంటున్నారు ఒక కులాన్ని ఇట్లా పో ఇది చేయటం తప్పు అది ఇది అని చెప్పేసి. ఎవరు మాట్లాడుతున్నారండి? తాత, తాత తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మానవుడు, వరుసనే రాజకీయాన్ని తమ వారసత్వంగా లేకపోతే తమ సొంత రాజ్యంగా భావిస్తూ ఒక రాజరికాన్ని నడుపుకొస్తున్న కుటుంబ పార్టీ మాట్లాడుతున్న మాట ఇది. సిగ్గుండాలు మాట్లాడటానికి వాళ్ళకి. ఇది జాలకుండా వాళ్ళ కరుణానిధి గారి కుమార్తె కణిమూలి గారు కావచ్చు, లేకపోతే ఈ వ్యాఖ్యలను సమర్థిస్తూ తగుదనమ్మని బయటకు ఎవడు రాజా అని కూడా ఉన్నాడు, మినిస్టర్ 2 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చాడు 2 లక్షల కోట్ల స్కామ్లో, ఆ రాజా మాట్లాడుతున్నాడు సమర్థిస్తూ. ఇంకా వాళ్ళ మేనల్లుళ్ళు ఎవరండి? కళానిధి మారను, దయానిధి మారను, వీళ్ళంతా వ్యాపారాలు పెట్టుకుని ఇబ్బడి ముబ్బడికి ఆస్తులు సంపాదించుకుంటే వీళ్ళు బాగుపడ్డారు, కానీ వీళ్ళు ఎంతమంది పేదవాళ్ళని బాగు చేశారు? వీళ్ళు సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడేది ఆధిపత్యం గురించి, ఆభిజాత్యం గురించి మాట్లాడతారా? వింటున్నారు కదా హిందువులు, మాట్లాడలేదు కదా అని చెప్పేసి ఒక్కడెవడో బయటకు వచ్చేసి 10 కోట్లు ఇస్తాను చంపేస్తా అన్నాడు. ఓకే, ఆ ఒక్కడి గురించి మాట్లాడుతున్నారు. మరి ఇంత జరిగినా కేవలం ఒక స్టేట్మెంట్స్ తోటి, లేకపోతే ఇంకా స్తబ్దుగా చూస్తూ కూర్చున్న మిగతా 100 కోట్ల మంది హిందువులు ఎవరండి? స్తబ్దుగా కూర్చొని చంపేస్తారా? స్తబ్దుగా కూర్చొని ఏంటండి ఒక్కడి గురించి మాట్లాడతారు? పట్టుకుంటారంటే ఇప్పుడు నా దగ్గర 10 కోట్లు లేవు, నా దగ్గర 10 కోట్లు లేవు కాబట్టి మాట్లాడలేదు. నా దగ్గర 10 కోట్లు లేవు కాబట్టి నచ్చిన మాట చెప్తే నన్ను కూడా సనాతన ధర్మం గురించి కదా చర్చ. సనాతన ధర్మం గురించి ఆయన ఏమన్నారు? ఆయన చెప్పిన శ్లోకాలు ఏంటి? నేను చెప్తున్నాండి సనాతన ధర్మం మాట్లాడితే నరికేస్తా. ఇదే సనాతన ధర్మం ఏం చెప్తుంది? అద్వైత సర్వం సనాతన ధర్మం కర్ణయవచ చార్వాకు ఏ జీవాన్ని వ్యతిరేకించదని చెప్పింది. కానీ సనాతన ధర్మం అంటే ఎంత లోకుగా ఉంటుందంటే, ఆ సార్ సనాతన ధర్మం ఎంత లోకుగా ఉంటుందంటే, ఇక్కడ ఇద్దరు హిందుత్వవాదులు ఉండగానే, వేద వేదాంగులు చదివిన వ్యక్తి ఉండగానే సోమరసం అంటే ఎప్పసారా అంటూ తప్పుడు అర్థం చెప్పేవాడు మాట్లాడుతుంటే చెప్తారు. ఎందుకు మాట్లాడాడు?
సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావు కదా, సనాతన ధర్మంలో ఉపనిషత్తులు వేదాల్లో అది ప్రశ్నోపనిషత్తు అని ఒకటి ఉంది తెలుసా? తెలుసండి. ప్రశ్నను ఎలా చేస్తుంది ఉపనిషత్తు? అసలు గురు శిష్య సంవాదం తెలుసా? వినండి, గురు శిష్య సంవాదం తెలుసా? వినండి సార్, గురు శిష్య సంవాదం తెలుసా? మొత్తం గురు శిష్య సంవాదం అంటే నీ పరంపర వినండి, వీటికి వినండి సార్, పూర్తిగా వినండి. మూర్తి గారు అరే వినండి, పరంపరగా వస్తుంది వేదం ఎప్పుడైనా సరే, పుస్తకాల్లో లేదు కదా. పరంపరగా రావడం అంటే గురువులు శిష్యులు, శిష్యుల ద్వారా ప్రశిష్యులు చేరాలి. గురువు ఏం చెప్తా అది నేయడం కాకుండా ప్రశ్న రూపంలో అడగాలి. వాళ్ళు ప్రశ్నించడం నరికెత్తని చంపేస్తానంటే ఇదేం సరే? మరి గ్రంథాల్లో గురించి ఇంత ఓపెన్ గా మాట్లాడితే ఇస్లాం వెంకట సుబ్బయ్య గారు ఇదిగోండి, మనధర్మ శాస్త్రం నా చేతిలో ఉంది. ఇందులో 5వ అధ్యాయం 35వ శ్లోకంలో శాస్త్రకర్మలందు మాంసం తినని బ్రాహ్మడు 21వ జన్మ పశువు ఏది నుంచి పుడతాడు అంటే పశువుగా పుడతాడు. మనధర్మ శాస్త్రాన్ని వాళ్ళు సనాతన ధర్మం అంటలే, తర్వాత వచ్చే అంటున్నారు. సమాధానం చెప్తా, తర్వాత వచ్చే వేదాల్లో లేవంటారు. ఈ కలియుగంలో మనధర్మం కలియుగంలో మనధర్మ శాస్త్రం పనికిరాదని వారే చెప్తున్నారు. కలియుగంలో మనధర్మ శాస్త్రం పనికిరాదు, పారాశర కలియుగానికి పారాశర స్మృతి లెక్కలోకి వస్తుంది. ఈ కలియుగంలో మనధర్మ వేదంలో ఏముందండి? ఈ వేదంలో ఏముంది? వేదంలో ఏముందా? మీరు మాట్లా వేదంలో ఏముందా? వెంకట సుబ్బయ్య గారు, శృతులు కాదు వెంకట సుబ్బయ్య గారు మనుధర్మ శాస్త్రము ఏంటి? ఉందని అడిగారు. ఏంటి పరాశర స్మృతి పనికి వస్తుంది, మనుస్మృతి పనికి రాదని ఆయన చెప్తున్నాడు. మేం చెప్పట్లేదు. డిబేట్ లో బంగారయ్య గారు కోట్ చేశారు అంటున్నారు, బంగారయ్య గారే కోట్ చేశారు, మనం ఎందుకు ఇంకా ఆర్గ్యూ అంటున్నా? వారు ఏమంటున్నారంటే వేదము, ఉపనిషత్తులు, శృతులు, స్మృతులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి సంబంధించి సనాతన ధర్మం కాదు, తర్వాత వచ్చిన చట్టాలుగా భావించాలి వాటిని, అసలు వేదంలో ఉన్నది సనాతన ధర్మం అంటున్నాడు. ఈ మనుషులు అయ్యా, మీ నాస్తికవాదంలో ఏముంది? నాస్తికత్వం అంటే ఏంటో చెప్పండి. నాస్తిక సంఘం అధ్యక్షులు కదా, నాస్తికం అంటే ఏమిటి? చెప్పండి, మీరు చెప్పండి. బ్రాహ్మణుడు వదిలేయండి అయ్యా, మీరు వేదంలో ఏముందో తెలియకుండా మాట్లాడటానికి వచ్చారు. నేను మాట్లాడతాను బాగా మాట్లాడతాను అంటే లేను అంటే ఎందుకు రావడం మాట్లాడటానికి? చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. కాదండి, లేను అని రావడం మాట్లాడటం ఎందుకండి? ఉన్నారా లేరా? నాకు నాస్తికత్వం అంటే ఏంటో అర్థం చెప్పండి. మీరు దాని అధ్యక్షులు కదా, ఆఖరికి భారతదేశం మొత్తానికి అధ్యక్షులు కదండి. నాస్తికం అంటే ఏంటి? రెండు ముక్కల్లో చెప్పండి నాకు. నేను చెప్తా, మాతృదేవో భవ వేదం, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఆనోభద్ర క్రతవో యంతు విశ్వత. నేను చెప్తా వేదంలో ఏమేమి, ఏచ ధర్మ సనాతన. నేను ఇన్ని చెప్తా, నాస్తికత్వం అంటే ఏంటో చెప్పండి. మీరు ఈ రోజు తోడు మాట్లాడేది ఖండించడమా? నాస్తికత్వం అంటే తల్లికి, చెల్లికి, అన్నకి, అక్కకి, బావకి తేడా తెలియకుండా బతకడమా నాస్తికత్వం అంటే? కుటుంబ వ్యవస్థని గౌరవించడం అనేది నాస్తికత్వంలో సిద్ధాంతం. ఏ నాస్తికత్వం? థ్యాంక్ యూ సో మచ్. ఇది చర్చ మరింత ఆదర్శం. మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.